संगारेड्डी जिल्ला कंकटि मंडल परिधिलोनी तड्कल ग्रामंलो चदुवुकोनी प्रभुत्व पाठशाल पेद विद्यार्थुल कोरकै नियोजकवर्ग प्रधात एम्मेल्ये महारेड्डी भूपाल रेड्डी चेतुल मीदुगा नूतन बस सर्वीसुनु प्रारंभिंचारु। अनंतरं प्रभुत्व पाठशाल 500 निरुपेद विद्यार्थिनी विद्यार्थुलकु एम्मेल्ये सोंत डब्बुलतो विद्यार्थुलकु उचित बस पास अंदिंचारु। मंगळवारं ई सందర్భంగా एम्मेल्ये मात्लाडुतू प्रभुत्व पाठशालल्लो चदुवुकुने विद्यार्थुलु श्रद्धतो चदुवुकोनी उन्नत स्थायि शिखरालनु चेरि जन्मनिच्चिन तल्लिदंड्रुलकु पाठालु बोधिंचिन अध्यापकुलकु मंचि पेरु तेच्चि पेट्टालनि विद्यार्थुलकु सूचिंचारु। కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, డిపో సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో డిఎం మల్లేశయ్య, మార్కెటింగ్ సెల్ ఇన్‌చార్జ్ పాడు ఎంపీపీపీ సంగీత వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కోట లలిత, ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగారం, ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రహీముద్దీన్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ గడ్డం మనోహర్, ఎంపీటీసీ శ్రీకాంత్, కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు। ओके ओके तपकड़ा ओके ओके ఇటువంటి అధ్యక్షుడు నేరు గారు, నేనేమో గౌరవ అధ్యక్షుడిని, మా డిపో మేనేజర్ గారు, మా పాండు గారు, డ్రైవర్ కానీ కండక్టర్ కానీ, మా అందరికీ ఈరోజు మంచి సుదినం। ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా డిక్లేర్ చేసేసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా డిక్లేర్ చేసి అంటే వీళ్ళకి దూకం ఉండదు, వాళ్ళకి ఎప్పుడు ఆ ఉద్యోగం ఊడిపోతుందో, పెన్షన్ వస్తుందా పెన్షన్ రాదా ఏమైతుందో ఏమి అనే అనుమానం వాళ్ళకు ఉంటుండే। అది మా ముఖ్యమంత్రి గారు దయదలంచి మా కార్మికులకు అందరికీ కూడా, నేను కూడా గౌరవ అధ్యక్షుని కాబట్టి నా కార్మికులు, మా కార్మికులకు అందరికీ కూడా మంచి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని మార్చడంలో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను। మరి నా అదృష్టం ఏంటంటే ఈరోజు అనుకోకుండా నేను ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, ఈరోజు ఇదంతా తెలియదు కానీ ఆ సుదినం నాడే ఈరోజు మనం ఏదైతే తడకల్ గతంలో బస్సు ఉండేనో ఆ బస్సు ఒక సంవత్సర కాల క్రితం బంద్ చేసిన బస్సుని పునరుద్ధరించి ఇక్కడ बैंक 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 बैंक
పనిచేసింది.